తన కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు వైకాపా నాయకులకు లేదని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు పసుప్లేటి హరిప్రసాద్ అన్నారు. కొడాలి నానికి బుర్ర తలలో లేదని మోకాల్లో ఉందని పేట పేకాట క్లబ్బులు నడిపే వ్యక్తులు కూడా పవన్ ని విమర్శిస్తున్నారంటే హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. సీఎం చిన్నానను హత్య చేస్తే ఆ కేసుకు ఇంతవరకు తేల్చలేదని ఈ హత్య కేసులో జగన్ రెడ్డి మనుషులు భాగస్వాములు అయ్యారన్నారని అన్నారు. లిక్కర్ దందా శాండ్ దందా మొత్తం వైకాపా నేతల చేతుల్లో ఉందని రాబోయే రోజుల్లో శాండ్ను సిమెంట్ ధరకు అమ్ముతారని విమర్శించారు. ఎండలో మీరందరూ కూడా కవరేజ్ చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి వైపు చూసే విధంగా సహకరించిన నాతోటి మిత్రులు మీడియా సోదరులందరికీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కైంకర్యాలు చేసి సేవ చేసే రమణ దీక్షితులు జగన్ సేవ చేసి మొదలెట్టాడు. అధర్మము ఉన్న చోట ధర్మాన్ని కాపాడే మహావిష్ణువుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నిన్న చెప్పాడు దానికి చాలా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఒక ప్రధాన అర్చకుడు రాజకీయ పేర్లతో రాజకీయ పార్టీతో సహా మాట్లాడడం చాలా విడూరంగా ఉంది. దయచేసి ఆయన కొనసాగించకుండా వెంటనే ఆయన్ని తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి షిఫ్ట్ చేసి అక్కడ అధికార ప్రతినిధిగా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు మా నాయకుడు వాళ్ళు ఏంటో చెప్పారు. ఆ నాయకులు వాళ్ళు వేసిన ప్రశ్నలకి సమాధానం మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. మేమే చెప్పాలని ఈరోజు తిరుపతిలో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. కొడాలి నాని అన్న ప్రశ్న విచారణ సొంత ముఖ్యమంత్రి గారి చిన్నాన చనిపోతే అతని చంపేస్తే హత్య చేస్తే ఆ హత్య గురించి ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఇంతవరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఈ హత్య ఎవరు చేయించారు అని మేము అనుకోవాలో ప్రజలు అనుకోవాలో మీరు అనుకుంటున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఏం చేయడం లేదని హత్య రాజకీయాల్లో దిట్టైన మీకు ఆఖరికి ఏ స్థాయిలోకి దిగజారంటే సొంత చిన్నాన హత్య కేసులోనే ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీరున్నారు. కాబట్టే మీరు దాంట్లో ఏమాత్రం అడుగు ముందుకు వేయకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉన్నారని మేము చెప్తున్నాం. అలాగే సొంత చిన్నాన కూతురు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీదనే కంప్లైంట్ చేయడానికి సిబిఐకి ఆమె నోరు విప్పి గలం విప్పి చెప్పింది.